సమస్తలను చూస్తే భయం కలిగినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా గారికి కాంగ్రెస్ పార్టీ అన్న మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారంటే భయం ఉన్నది భయపడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ తప్పిదాలను ప్రశ్నిస్తారు పేద ప్రజలకు అవసరమైన వేదికని ఇస్తారు పేద ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ దేశంలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు మైనారిటీలు వివిధ సామాజిక వర్గాల యొక్క హక్కుల కోసం కొట్లాడతారు కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఉంటుంది వీళ్ళని అధికారంలో నుంచి దించుతారు తప్పులు పాల్పడ్డ వాళ్ళని శిక్షిస్తారనే భయం ఉండడం వల్ల ఆ భయానికి లోనైన నరేంద్ర మోడీ అమిత్ షా గారు భయాన్ని ప్రదర్శించకుండా కోపాన్ని ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తున్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ నేతల మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు భయపెట్టాలని చూస్తున్నారు లొంగ తీసుకోవాలని చూస్తున్నారు అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భాషాపరమైన ద్వేషం మతపరమైన విద్వేషం పరిపాలన పరణమైన దారుణమైన నిర్ణయాలు ఇవన్నిటిని కలగలిపి ప్రజల్ని భయపెట్టి ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆనాడు దేశ స్వతంత్రం కోసం ఎంత కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా సంవత్సరాల కొద్దీ జైళ్ళలో నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ ముక్కవోని ధైర్యంతోటి పోరాటం చేసి బ్రిటిషర్స్ నుంచి దేశానికి విముక్తి కలిగించిండ్రు ఆనాటి పరిస్థితులు ఈనాడు తిరిగి ఉత్పన్నమైనయి పాలకులు మారిండ్రు కానీ పాలకుల యొక్క మనస్తత్వం మారలేదు అదే విధానాన్ని అవలంబిస్తూ అదే విధంగా అణిచివేస్తూ అదే విధంగా జైళ్ళలో నిర్బంధిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యాంగంలో సవరణలు చేస్తూ దేశ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడడానికి ప్రజలకు తిరిగి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడానికి భారత రాజ్యాంగం వాళ్లకు రక్షణ కల్పిస్తుంది రక్షణకు అవసరమైన పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పి నిరూపించడానికి పోరాటాన్ని నిర్మించడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో రేపు ప్రారంభించబోయే భారత్ జోడో యాత్రను దేశ ప్రజలందరూ దిగ్విజయం చేసి వారు కన్యాకుమారిలో మొదటి అడుగు వేసి